పంపించమని స్వయంగా అన్న చెప్పాడంటరా నేను వాసుగడ అన్న చెప్పాడు నాకు అరే పోలీసులు రా అబన్ రా అబన్ అబనే హా హై హౌ ఆర్ యు ఈ రోజు కలెక్షన్ ఎంత షట్ అప్ సార్ సార్ డ్రింక్ అండ్ డ్రైవింగ్ సార్ హై పోయర్ రా హై లైసెన్స్ ఉందా ఆర్సీ బుక్ ఉందా తీయండిరా తీయండి ఏ ప్లీజ్ హెల్ప్ మీ సార్ హై పబ్లిక్ ప్లేస్ లో మందు కొట్టడమే కాకుండా పోలీసులే బాటిల్ పట్టుకోమని హెల్ప్ అడుగుతున్నావు కొళ్ళు ఎలా ఉందిరా కొంచెం మత్తుగా ఉంది సార్ హై పక్క జరుగు అక్కడ ఏమను ఉంది మే ఐ హెల్ప్ యు అదే అడిగాం తప్పేటి షట్ అప్ తప్పు చేయడమే కాకుండా పోలీసుల మీద సెటప్ లేస్తున్నావు నీకు బలిసిందిరా వేడి లేస్తాం జాగ్రత్త ఈ రోజు ఏంటో తెలుసా నీకు దొరికేసాం కదా చాలా చండాలమైన రోజు ఈ రోజు గాంధీ గారు ఏం చెప్పారు మందు తాగరాదు అబద్ధం ఆడరాదు జీవహింస చేయరాదని ముచ్చాలంటి మాటలు చెప్పారురా గాంధీ గారు అయ్యి మాత్రమే చెప్పారా లంచాలు తీసుకోరాదు అని కూడా చెప్పారు కానీ నువ్వేం చేస్తున్నావు గాంధీ బొమ్మ ఉన్న నోట్లు లంచాలుగా తీసుకుని గాంధీ నగర్ లో రెండు కొంపలు కస్తూరుబాయి కానుండి పక్కన రెండు ఇల్లు లేపలేదా లేపలేదా అవన్నీ ఇరికెలా తెలుసుకుని రాయ్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు రాయ్ నిజాలు నిజాలు మాట్లాడుతున్నాను సార్ వీళ్ళతో మాట్లాడండి సార్ ఈ వ్యధాల మీద 104 306 406 సెక్షన్ బనాయించి జైల్లో పెట్టి టిఫిన్ పెడితే ఏ కేసు కేసేసిన తల దీడి పోలీసు ఎలా అయ్యాడా మీరు ముందు ఎక్కువైపోయి ఎదవాగడంతో వాగుతున్నారా ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు సార్ ఊరూరా బ్రాంచ్ షాపులు పెట్టించి మేము తాగడానికి బార్లకు లైసెన్సులు ఇచ్చి నెల నెల వచ్చి మామూలు వసూలు చేసుకునే మీరు మమ్మల్ని తాగి మాట్లాడుతున్నామంటారా తాగిపోతున్నంత తేలిక తీసి పారేకండి సార్ మే మహార్తం మొదలెడితే తట్టుకోలేరు పారిపోతారు ఏంట్రా తెగరిచ్చిపోతున్నారు ఈ చంద్రు ఫైల్ ఓపెన్ చేశాడు లెక్కల్లో బొక్కలు లేకుండా చెప్తాడు నోట్ చేసుకో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 38,373 వైన్ షాపులు ఉన్నాయి అందులో కార్పొరేషన్ లో 15,860 మెగా సిటీల్లో 10,805 సిటీల్లో 7,795 టౌన్ల్లో 2,105 పంచాయతీల్లో 1,538 సందు గొందుల్లో 270 మొత్తం 38,373 వైన్ షాపులు ఉన్నాయి పరడే ఒక్క రోజుకి 1,32,06,745 మంది మందు తాగుతున్నారు అందులో 12.5 లక్షల మంది తాగి దొల్లుతున్నారు తాగుబోతులు రోజుకు ఒక్కడ ఒక్క కోట తాగినా కోటకు 60 రూపాయలు చొప్పున 79,24,704,700 మొత్తం ఆదాయం అందులో గవర్నమెంట్ ఒక్క రోజుకి ట్యాక్స్ పేరుతో మేము కట్టే సరాసరి ఆదాయం ఎంతో తెలుసా మీకు 4,67,02,342 రూపాయలు ఇవి కాక సోడా బీడి సిగరెట్ పాను పరాగు వాటర్ ప్యాకెట్ల పేర్లతో మేము ఈ రాష్ట్రానికి అందించే ఆదాయం ఎంతో తెలుసా 67,98,428 రూపాయలు మరీ ఓవర్ గా తాగి తల తిరిగి ఫ్లాట్ అయి పడిపోతే డాక్టర్ ట్రీట్మెంట్ పేరుతో డాక్టర్లకు మానించి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా 2,08,00,000 వీటన్నిటికంటే మీ డిపార్ట్మెంట్ కి మేము ఇచ్చే మామూలు ఎంతో తెలుసా 89,16,964 రూపాయలు మేము ఈ దేశ ఆదాయం పెంచడం కోసం తాగి తాగి మా జీవితాలు నాశనం చేసుకుంటా ఉంటే ఈ త్యాగమూర్తుల మీద జాలి దయ ప్రేమ లేకుండా మీరు మాకు ఇచ్చే బిరుదులు ఏంటో తెలుసా తాగుబోతూ తిరుగుబోతూ ఇదే నా న్యాయం ఇదే నా ధర్మం లెక్కలతో సహా క్లియర్ గా చెప్తున్నాడంటే వీడు ఠాగూర్ గ్రూప్ మెంబర్ అయి ఉంటాడు సార్ అంతేనట ఏంటి పోతావు నువ్వు కూడా మరీ అంత కోపం అయితే అలా ఏదో నీ మంచి కోసమే చెప్పాను పెట్టుబడి ఈ రాష్ట్రానికి రాబడి చూడు బ్రదర్ ఇక్కడ జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని క్షమించు బ్రదర్ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఇండియా శ్రీలంక మలేషియా సింగపూర్ బర్మా దేశాల్లో అన్ని భాషల్లో నాకు నచ్చని ఒకే ఒక్క మాట నమస్తే గారు Hey
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.